నమస్కారమండి కార్తీక మాసంలో ఉసిరికాయ దీపమును వెలిగిస్తారు మరి ఎందుకు వెలిగిస్తారు దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక మాసం వచ్చిందంటే చాలా మంది ఉసిరికాయతో దీపం వెలిగిస్తూ ఉంటారు ఒక్క కార్తీక మాసంలోనే ఇలా ఉసిరి దీపము వెలిగించి నీటిలో వదులుతారు ఉసిరికాయ గుండ్రంగా ఉంటుంది దానితో దీపం ఎలా పెట్టాలి అనేది సందేహం అనేది అందరికీ వస్తూ ఉంటుంది అసలు ఉసిరికాయతో దీపం వెలిగించడం ఎవరు ప్రారంభించారు మరి ఉసిరి దీపంతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాము కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకే కాదు ఉసిరికాయకున్న సంబంధం అంతా ఇంత కాదు ఉసిరి చెట్టు సాక్షాత్ ఈశ్వర స్వరూపంగానే భావించాలి అంతేకాదు శివకేశవులతో పాటు బ్రహ్మ సకల దేవతలు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు అంతటి విశిష్టత కలిగిన ఉసిరికి కార్తీక మాసంలో చాలా విశిష్టమైన స్థానం అనేది ఉంది అందుకే ఈ కార్తీక మాసంలో మరీ ముఖ్యంగా దశమి ఏకాదశి సోమవారము పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపం వెలిగిస్తే గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి కార్తీక మాసం అంటే దీపాలు ప్రధానమైనవి పత్తితో చేసిన ఒత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి వాటిని అరటి దొప్పలో పెట్టి వెలిగిస్తారు వేకువ జామనే లేచి చన్నీటి స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు మరి ఈ కార్తీక దీపాలు అంటే సాధారణంగా ఒత్తులతో చేసి వెలిగించినవే కానీ కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు విశిష్ట స్థానం అనేది ఉంది ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేస్తే మంచిది కానీ ఉసిరికాయ అంటే రాశి ఉసిరికాయ అంటే పెద్ద ఉసిరితోనే దీపాలు పెడితే అన్ని శుభాలు కలుగుతాయి నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడానికి ఒక పురాణ కథ కూడా ఉందట వశిష్ఠ మహాముని సౌనకాది మునులకు వివరించారు పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు కార్తీక మాసంలో శివుడికి పూజ చేయాలనుకున్నారు కానీ అక్కడ శివాలయం కానీ శివలింగం కానీ లేదట మరి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ద్రౌపది శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశించారు ఇప్పుడు కార్తీక మాసం నిన్ను నీ భర్తలను కొన్ని గ్రహ దోష ఫలితాల కారణంగా జూదంలో ఓడిపోయి ఇలా అష్ట కష్టాలను అనుభవిస్తున్నారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ ఆవు నెయ్యితో దీపం పెడితే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని పద్మపురాణంలో చెప్పబడింది అప్పుడు ద్రౌపది గుండ్రంగా ఉసిరికాయ పైభాగం తీసి దానిలో ఆవు నెయ్యి తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసిందట ఇలా చేయడం వల్ల ఆమె భర్తలందరూ కూడా వనవాసం నుంచి విముక్తులయ్యారు అంటే వారి రాజ్యం కూడా వారికి వచ్చిందని చెప్పుకోవచ్చు ఇంకా వీరికి గ్రహ దోషాలు కూడా తొలగిపోయాయని కూడా చెప్పుకోవచ్చు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకొని దాని మధ్యలో గుండ్రంగా కత్తిరించాలి అది దీపంలాగా తయారవుతుంది ఆ బెజ్జంలో నెయ్యి నింపి దాంట్లో తామర కాగడా ఒత్తులను చేసి దీపం వెలిగించాలి ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంతోషిస్తారు సకల ఐశ్వర్యాలతో పాటు మహిళలు సుమంగళిగా మరణిస్తారని చెప్పుకోవచ్చు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంటికి నరదృష్టి కూడా తొలగిపోతుంది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా ఉసిరికాయతో దీపం వెలిగించండి